Aquí tiene la chinela y aquí chis. Ay, ¿dónde se ve? Escucha, chinela, escucha, chinela. ¿Cada? Guys, welcome back to my channel. నా పేరు సుష్మా. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. సో మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా, అలా అయితే కనుక నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఫ్యూచర్లో చేసే అన్ని వీడియోస్ మీకు వస్తాయన్నమాట. ఇవాళ నేను మిమ్మల్ని ఐకే స్టోర్కి తీసుకువెళ్తున్నాను అన్నమాట. సో ఏంటమ్మా, మా ఊర్లో కూడా ఉంది కదా ఐకే అని అనొచ్చు. అవునండి, ఇండియాలో కూడా ఉంది ఐకే. ఇప్పుడు ఇండియాలో ఉంది, అన్ని కంట్రీస్లో ఉందన్నమాట. కాకపోతే కంట్రీ టు కంట్రీ, స్టోర్ టు స్టోర్ ఐకే యొక్క రూమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఓ, ఐకే రూమ్స్ అంటున్నాను కదా, ఐకే లోపల చాలా వెరైటీగా రూమ్స్ క్రియేట్ చేస్తారు కదా, అవన్నీ కూడా మీకు చూపిస్తానన్నమాట. మాకు మేము వెళ్ళిన స్టోరు ఆల్మోస్ట్ వింటేజ్ రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను అన్నమాట. ఓకేనా? ఎంత బాగుంది, చెండు వెళ్ళి లోపలికి వెళ్ళు. ఇది హై స్టూల్ అండి, చాలా బాగుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యం మీకు ముందే చెప్తున్నాను కదా, అక్కడ యారో చూసారు కదా, ఈ యారోస్ అన్ని చోట్ల ఉంటాయన్నమాట. మనం ఎక్కడన్నా మిస్ అయ్యామనుకోండి ఆ యారో పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలక్ట్రిక్ యారోస్ చాలా నీట్గా ఫ్లోర్ మీద వేశారనమాట. ఈ రూమ్ చూసారా ఎంత బాగుందో, పైన మొత్తం బెడ్ పైన గ్రీనరీ అండి, అండ్ బెడ్ పక్కన ఇలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి. అసలుకి చాలా బాగుంది కదా, నాకు ఈ సెటప్ బాగా నచ్చింది. ఇక్కడ ఈ డ్రెస్సింగ్ అల్మరాస్ అవన్నీ చూసారా, అండ్ దెన్ కలర్స్ చూసారా, ఎంత వింటేజ్ ఇష్యూగా ఉందో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా అండి, చాలా బాగున్నాయి కదా. అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది స్పేస్ ఆఫ్ ది హౌస్ని చాలా బాగా యూటిలైజ్ చేశారనమాట. అది చూడండి, వర్క్ బెంచ్ అనమాట, అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంచండి. చిన్న చిన్న రూమ్స్ని కూడా యాక్సెసరీస్తో చాలా బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ చేస్తూ చాలా అందంగా పెట్టారనమాట. ఇక్కడ ఈ రూమ్ చూసారా, ఇలా పక్కకి డైనింగ్ షెల్ఫ్ లాగా ఇచ్చారు, ఇట్ విత్ ట్రాన్స్పరెంట్ మిర్రర్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. అసలుకి ఫుల్ ఎవరైనా కనుక వైన్ అలా తాగుతున్నారనుకోండి, వైన్ గ్లాసెస్, గ్లాసెస్, వాటర్, ఎవ్రీథింగ్ అందులో పెట్టుకొని చాలా బాగుంది కదా. ఇది అవుట్డోర్ ఫర్నిచర్ అండి, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. అండ్ కింద ఫ్లోర్ చూసారా ఎంత నీట్గా ఇచ్చారో, అసలుకి చాలా బాగుంది. అది మనం కూడా చేసుకోవచ్చు, మన ఇంటికి వెళ్ళి మనం కూడా ఇవన్నీ పికప్ చేసుకొని మనం కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ పైన చూసారా పందిరిలాగా ఇచ్చారు మనకు. ఓల్డ్ హౌసెస్లో మనకి పైన బ్యాక్ యార్డ్స్లో పందిరిలాగా ఉంటుంది కదా, అలా అనమాట. ఎంత బాగుందో కదా, దానికి తీసుకొచ్చి కొన్ని ఓపిక ఉందనుకోండి, మనం మనీ ప్లాంట్స్ ఏవో క్రీపర్స్ పెట్టచ్చు, లేదనుకోండి ఈ ప్లాస్టిక్ ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
హాయిగా ఉంది అసలు అయితే కూర్చోచ్చింది కూర్చోచ్చున్నది కదా సోఫా బాగుంది నాన్న జుడు సోఫా చిన్నప్పుడు మన ఇండ్లల్లో కార్నర్లో ఒక రాకింగ్ చైర్ ఉంటుంది కదండి ఓన్లీ పెద్దవాళ్ళే కూర్చుంటారు తాతయ్య వాళ్ళు అలా అనమాట జస్ట్ కిడింగ్ అండి అలాంటి చైర్స్ ఇవన్నీ అనమాట సో ఇలా ఒక్కొక్క సింగిల్ చైర్ అనమాట దీన్ని ఇక్కడ చైర్స్ అంటారు కొంతమంది కొంతమంది ఏమో కార్నర్ చైర్స్ అంటారు అండ్ ఈ వీటిల్లో మీ ఇంటికి ఏది నచ్చుతుందో ఆ కలర్ వాడుకోవచ్చు లాండ్రీ అంతా నాని అంతగా మనకి లేదని తీసుకొచ్చుకొని పెట్టుకున్నా అంతే చాలు ఈ ప్లాంటర్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ఏంటంటే వీళ్ళు డిస్ప్లే చేసిన చోట అవి ఉండవండి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేము అదొక్కటి నాకు నచ్చలేదన్నమాట అన్నీ నచ్చినవే చెప్తామా నచ్చింది కూడా చెప్పాలి కదా సో వాటిని ఎక్కడంటే మళ్ళీ వెళ్ళి ఆ నెంబర్ తీసుకొని వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళి చెప్తే అక్కడ దొరుకుతాయన్నమాట సో అదొక కొంచెం హ్యాజలే కాకపోతే బట్ స్టిల్ మనకి నచ్చింది అనుకోండి నేనేం చేస్తున్నానంటే ఫొటోస్ తీసేసుకొని పెట్టుకుంటున్నాను అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గర ఆ నెంబర్ చూపించానన్నమాట సో వాడు అప్పుడు ఇచ్చేసాడు నాకు ఇవన్నీ బుక్ షెల్ఫ్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఇంక ఇక్కడ నుంచి అన్నీ కూడా చిన్న చిన్ని రూమ్స్ వస్తాయన్నమాట డిన్నరీ రూమ్ అందరికీ నచ్చినట్టుందండి ప్రతి ఒక్కళ్ళు ఇది డైనింగ్ ఏరియా అండి అసలు అలా ఉందా అవుట్డోర్ డైనింగ్ ఏరియా ఫుల్ గ్రీనరీ విత్ బుక్ షెల్ఫ్స్ అవన్నీ అనమాట మనం ప్యాటియోలో పెట్టుకోవచ్చు దీన్ని అసలు చాలా క్రియేటివ్గా తయారు చేశారు ఇవన్నీ ఇందాక మీరు చూసింది హోమ్ లైబ్రరీ సెటప్ అనమాట అది చూసి వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ విన్నారా ఎంత ఫన్నీగా ఇప్పుడు అన్ని ల్యాప్టాపేగా అంటున్నారు అంతే అనమాట సో కరెక్టే కదండి ఇప్పుడు అన్ని బుక్స్ హ్యాండ్ బుక్స్ ఎవరు వాడట్లేదు అందరూ ల్యాప్టాప్స్ కిండిల్స్ ఇవన్నీ వాడుతున్నారు సో ఇంకా కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు నాకు తెలుసు వాళ్ళందరికీ కోపం వస్తుందేమో సారీ బట్ స్టిల్ యా వీ షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ ఇప్పుడు అన్ని కిండల్ అని అవన్నీ ఇవన్నీ వచ్చాయి సో కమెంట్ ఆన్ బిలో అబౌట్ యువర్ స్టైల్ ఆఫ్ రీడింగ్ బుక్స్ నాకైతే నేను డైరెక్ట్గా బుక్స్లో చదవాలని కోరుకుంటాను ఎప్పుడు ఇంతే అండి ఈ వీడియో చూసాక మీకు చాలా మంచి ఐడియాస్ వచ్చి ఉంటాయనుకుంటూ ఉన్నానన్నమాట ప్రతి ఐడియా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి నేను సింపుల్ అండ్ స్వీట్ అండ్ షార్ట్గా పెట్టాను ఈ వీడియోని అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్